guys, welcome back to my channel Super Siddh Interesting Facts. Who is watching my video, please subscribe now. You can gain your knowledge in this video. Please don't skip the video, watch fully. So ippudu manam vandam fact number 1. So idi manam ee ration lo jarigindi anamata. Oka scientist unnaru evaraithe oka drug icharu army ki, adi ante inka 3 days melku untaru, ante 5 డేస్ అలా మేల్కొంటాడు. అదే ఎగ్జాంపుల్గా ఒక 5 ప్రిజనర్స్ తీసుకున్నారు, అంటే ఖైదీని తీసుకున్నారు. సో వాళ్ళని ఒక గ్యాస్ వదిలి, అదే నిద్ర రాకుండా గ్యాస్ వదిలి, ఒక కంటైనర్ పెట్టి అందులో గ్యాస్ వదిలి వాళ్ళు ఒక 30 డేస్ అనుకున్నారు. వాళ్ళకి కావాల్సిన బుక్స్, ఫుడ్, అన్ని టాయిలెట్స్ అన్నీ అక్కడ, కానీ పడుకోవడానికి కూర్చోడానికి ఏ ఫీచర్స్ లేవన్నమాట, జస్ట్ బుక్స్ టాయిలెట్స్ అనమాట. సో ఫస్ట్ డే వాళ్ళు నార్మల్గా ఉన్నారు, సెకండ్ డే కూడా సెకండ్ థర్డ్ డే ఫోర్త్ అవన్నీ సేమ్. ఫిఫ్త్ డే వాళ్ళకి ఏమైందంటే సడన్గా వాళ్ళ వాళ్ళే మాట్లాడుకోవడం, రన్ చేయడం, ఒక్కొక్కరితో గొడవలు పడడం అవన్నీ జరిగాయి. సో వాళ్ళు నార్మల్ అనుకొని సిక్స్త్ డేలోకి వెళ్తే వాళ్ళు ఒక గట్టి ఒక పెద్ద సౌండ్ పెట్టి అడిసినాం, అంటే ఏ నాకు చాలా నొప్పిగా ఉంది, నాకు బాడీ అంత అదనంగా ఉందని. 32 మినిట్స్ కాదు, 3 అవర్స్ పాటు గట్టిగా అరిచారంటే, ఎలాగంటే ఒక 5 లైన్స్ ఎలా అరుస్తాయి అంత దానికన్నా గట్టిగా వినిపించింది మనకు ఆ సౌండ్. సో అప్పుడు ఏమంటే వీళ్ళకి ఏదో అయ్యిందని చెప్పి వాళ్ళని హాస్పిటల్లో చేర్చారన్నమాట. చేసి ఓకే బాగున్నానని చెప్పి మళ్ళీ వదిలితే ఆ 10th డే వాళ్ళ బాడీని వాళ్ళ తినడం స్టార్ట్ చేశారు. అంటే వాళ్ళ లెగ్స్ తన స్టమక్ తీసి అందులో ఏముందని తను హ్యాపీగా తింటున్నారు. అది వాళ్ళు చూసి నన్ను మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్తే వీళ్ళకి ఏదో అయ్యింది, మీరు ఏమైనా ఇచ్చారంటే లేదు మేము ఇవ్వలేదని డాక్టర్స్కి అబద్ధం చెప్పారు. మళ్ళీ తీసుకొచ్చి తీసుకొచ్చి కంటైనర్ పెడితే ఏమైందంటే అక్కడ ఒక బ్లాక్ సీన్ లాగా ఉంటుంది కదా, వాళ్ళు మనం చూడలేదు కదా బ్లాక్ మీద. సో అది పేపర్తో కప్పేశారన్నమాట వాళ్ళు చూసి. కప్పేస్తే వాళ్ళకి ఏమైంది తెలియదు, కానీ వాళ్ళ పల్స్ మీటరు, ఆక్సిజన్ లెవెల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. సో వాళ్ళు అర్థం చేసుకున్నారు, ఓకే ఇంకా బతికే ఉన్నారు అనుకుంటుంటే, అంటే వాళ్ళు ఒకేసారి చనిపోయారనమాట. అంటే బయటకు తీస్తున్న 30 డేస్ అయిపోయి వాళ్ళు బయటకు వస్తుంటే క్షణంగా పడిపోయారనమాట. మళ్ళీ ఏముందని కంటిలో పెట్టేస్తే మళ్ళీ బతుకున్నారు. అది అలాగూ తెలీదు, వెంటనే వాళ్ళు కంటైనర్ ఇంకా 3-4 డేస్ మళ్ళీ వాళ్ళకి ఉంచేస్తే వాళ్ళకి మొత్తం మా బాడీ అంతా లెగ్స్ హ్యాండ్స్ ఏమి ఉండవు, జస్ట్ ఒక బ్రెయిన్ అనమాట. వాళ్ళు చూసే సైంటిస్ట్ షాక్ అయిపోయి ఓ మై గాడ్ నేను చూడలేమని, వాళ్ళు ఇప్పుడు కూడా ఇంకా కంటైనర్లో ఉన్నారు, కానీ వాళ్ళు బయటికి రండి అంటే వద్దు, మాకు కంటైనర్లో హ్యాపీగా ఉంది, మాకు ఇంకా గ్యాస్ వదలండి వదలండి మనం ఎక్సైట్గా చెప్పేవారు. గ్యాస్ వదులుతున్నామంటే వాళ్ళు నవ్వమాట, అంటే విపరీతంగా నవ్వమన్నమాట, ఒక సర్ప్రైజ్ లాగా. సో ఇది ఫ్యాక్ట్ నెంబర్ 1. మీకు నచ్చింది అనుకున్నాను, ఇంట్రెస్ట్ ఉంది కూడా అనుకుంటున్నాను. మనం ఫ్యాక్ట్ నెంబర్ 2లోకి అయితే వెళ్దాం. ఫ్రెండ్స్ మీకు తెలుసా గూగుల్ ఒక ఫుల్ ఫామ్ గ్లోబల్ ఆర్గనైజేషన్ ఫర్ ఆర్గనైజ్డ్ లాంగ్వేజ్ ఎర్త్. ఇది మామూలు జస్ట్ గూగుల్ అనుకున్నారు, నేను పోలీస్ ఫుల్ ఫామ్ చెప్పాను, ఇప్పుడు గూగుల్ ఫుల్ ఫామ్ చెప్పాను, అది క్రోమ్. ఇప్పుడు క్రోమ్ కూడా చెప్తున్నాను, క్రోమ్కి ఏ ఫుల్ ఫామ్ లేదు, కానీ అందు మీరు ఇప్పుడు స్క్రీన్లో చూస్తున్నారు కదా అదే క్రోమ్. ఆ క్రోమ్లో మీకు 3 సిక్సెస్ కనిపిస్తున్నాయా? ఓకే అందులో మీకు 3 సిక్సెస్ కనిపిస్తున్నాయి, ఎందుకంటే 3 సిక్సెస్ అనేది వాళ్ళ లక్కీ నెంబర్గా చూసుకుంటారు క్రోమ్. సో ఇదే మీకు ఫ్యాక్ట్ నెంబర్ 2. ఇప్పుడు మనం ఫ్యాక్ట్ నెంబర్ 3కి అయితే వెళ్దాం. ఫ్యాక్ట్ నెంబర్ 3 ఏమిటంటే ఫ్రెండ్స్ మీకు తెలుసా చెన్నైలో సింగి అని ఒక విత్తున్నాడు, తను 3.5 crore పెట్టి ఒక మాస్క్ కొన్నాడు. అంటే మన కాటన్ మాస్క్ ఎలాగుంటుందో అలాగనమాట. తన స్క్రీన్లో చూస్తున్నారు ఇప్పుడు, కనిపించారా మీకు? అది కలర్ కనిపిస్తుంది లేదు, అది గోల్డ్ మాస్క్, ప్యూర్ గోల్డ్ మాస్క్. సో ఇది తన అలాగే తన ఇల్లు అంతా టిష్యూ పేపర్స్, టాయిలెట్స్, హౌస్, టీవీ అన్నీ గోల్డ్తో ఉండేవన్నమాట. తన చిన్నప్పటి నుంచి గోల్డ్ చాలా ఇష్టం అంట, అలా ఒక బిజినెస్ పెడితే తన ప్రాఫిట్ చాలా ఎక్కువ వచ్చేది. సో ప్రాఫిట్తో తన పెద్దలు కూడా మొత్తం గోల్డే, లైట్స్, ఫ్యాన్స్ మొత్తం గోల్డే, దేవుడి ఫొటోస్, తన చేతికి కూడా మొత్తం రింగ్స్ అటాచ్ అయి ఉండేవి, అంటే ఇలా మొత్తం అటాచ్ అయి ఉండేవి. లెఫ్ట్ హ్యాండ్ యూజర్ కాబట్టి తను మొత్తం అటాచ్ అయి ఉండేది, తను ఏం చేసాను రైట్ హ్యాండ్తో చేసేవారన్నమాట. సో మీకు ఇది నచ్చింది అనేది ఇది ఫ్యాక్ట్ నెంబర్ 3. ఇప్పుడు మనం ఫ్యాక్ట్ నెంబర్ 4కి అయితే వెళ్దాం.
ఫ్యాక్ట్ నెంబర్ 4 ఏంటంటే ఫ్రెండ్స్, మీరు ఇల్లు ల్యాప్టాప్లో అది కంప్యూటర్లో కీబోర్డ్ మీద ఒక చిన్న ఎఫ్ అని చిన్న లైన్ ఉంటుంది మీద స్క్రీన్ చూస్తున్నారు నా మాట అది కాబట్టి అది దాన్ని చూడండి అది తన చిన్న కింద లైన్ కనిపిస్తుంది కదా ఆ లైన్ ఈ లైన్ కొన్నాటికి ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు మనం కీబోర్డ్ మీద అలా టైప్ చేస్తూ కంప్యూటర్లో చూస్తుంటాం కదా అది మనకి ఈజీగా తెలియడానికి వాళ్ళ లైన్స్ పెట్టారనమాట మనం ఏ యాప్ ఇచ్చినా స్టార్టింగ్లో ఆ లైన్స్ ఏవైతే ఉన్నా అవే వర్డ్స్ ఉంటే సో మీకు ఇదైతే నచ్చి అనుకుంటున్నాను ఈ 4 ఫ్యాక్ట్స్ సో దట్స్ ఫర్ టుడే గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్ మీకు ఈ ఫ్యాక్ట్స్ నచ్చి అనుకున్నాను ఒక నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీరు కొంత నాలెడ్జ్ పెంచుకుని అనుకుంటున్నాను దీని ద్వారా సో దిస్ ఫర్ టుడే బాయ్.